పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రీసెట్ రీచ్ అవడానికి ఇంకెంత టైం పడుతుంది? టికెట్ బుక్ చేసి 1 ఇయర్ వెయిట్ చేసాం, ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేయాలా స్వీటీ? రియల్లీ? అవును, ఇక్కడంతా దయ్యాలు భూతాల్లా ఉంటాయంట కదా, రీసెట్ అంతా భూత్ బంగ్లాలా ఉంటుందట. దానిలో సర్చ్ చేసే వాళ్ళందరూ దయ్యాల గెటప్స్ లో ఉంటారంట. ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా డేటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. But our dating is so different. We are celebrating in Gate Ghost Resort. Na kosam edaina chestav Viju. I love you. I too love you, sweetie. అనుకున్నా చాలా భయంకరంగా ఉంది కదా. రండి, ఇలా రండి, దగ్గరికి రండి. మీ రూమ్ కీస్ నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ఐఎమ్ రిసెప్షనిస్ట్ ప్రేతాత్మ. చాలా భయంగా ఉంది. ఈ హర్రర్ కాన్సెప్ట్ నచ్చే కదా ఇక్కడికి వచ్చాం. అయినా నైట్ ఎలా వెళ్తాం, మార్నింగ్ వెళ్దాం. సరే, నాకు బాగా ఆకలిగా ఉంది. చేసిన
మనుషుల పిండాలు కూడా ఉన్నాయి, తెచ్చేస్తాను. ఆర్డర్ ప్లీజ్, ఆర్డర్ ప్లీజ్. ఇక నా వల్ల కాదు విజయ్, ప్లీజ్ వెళ్ళిపోదాం. ఓకే, మరి మన డేటింగ్? మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారా? మీ ప్రాణాలు తీస్తా. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మన గేట్ గోస్ట్ రిసార్ట్ కి 1 ఇయర్ ముందే టికెట్స్ బుకింగ్స్ అయిపోయేలా బిజినెస్ ఉండాలి. పబ్లిసిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. మాత్రమే నాదనుకుంటున్నారా? ఈ ల్యాండ్ అంతా మనదే అని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండ్రా. వెళ్ళండ్రా. ఏయ్ రండ్రా, రండి. ఇంకా కామ్ దేకింగే చలే చల్ చల్ రే. ఎవ్వడ్రా ఇక్కడ చోటు అంటే? యావయ్యా ఎందుకు అలా భయపడుతున్నావు? మా చోటు గడి మార్కెట్ లో ఉంటుండగా ఎవ్వరు వంకాయ తోడం కూడా పీకలేరు. కొనుక్కో. అబ్బే, చోటు అంటే నువ్వేనా బే? చోటు అంటే డాన్స్ చేసేవాడు కాదన్నా, డాన్స్ చేయించేవాడు. సైజులంటే కొట్టించుకునేవాడు కాదురా, కొట్టేవాడు. మీరు కాదు బే మాకు కావాల్సింది. చోటో చోటో, వెతకండి రా చోటోని. ఎక్కడా 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 వెతకండి రా నా కొడుకుని. అడిగేసరి చేసి పిలిచేస్తున్నారా? ఓహో, చోటు అంటే నువ్వేనా? పోలీసులకు ఒకలాగా, పొలిటీషియన్స్ కు మరోలాగా, రౌడీలకు ఇంకొకలాగా. ఎవరిని మార్కెట్ లోకి అడుగు పెట్టినిస్తలేవంట? ఈ మార్కెట్ ఏమైనా నీ బాబుగాడు జాగిరా బే? ఏం చేస్తుంటావు బే?
నేను చేసే దాన్ని మాసోళ్ళంతా దందా అంటారు. అదే క్లాసోళ్ళు సెటిల్మెంట్ అంటారు. నేను తీసుకునే దాన్ని మాసోళ్ళంతా సుపారీ అంటారు. అదే క్లాసోళ్ళు కమిషన్ అంటారు. అయితే ఏంటి బే? కానీ అన్నా, మాస్కి క్లాస్కి కలిపి నేను ఇచ్చేదాన్ని ఏమంటారో తెలుసా? ఈ చోటుగాడి కొట్టినా వాడు పడలేదని చూస్తున్నారా? ముందు ఆడి బ్లడ్ పడింది, ఆ తర్వాత ఆడు పడతాడు. My name is Azad. Ray, ఈ సిటీలో నా మీద ఒక టాక్ ఉంది, నన్ను పట్టుకుంటే పైకొస్తారని. కానీ నాతో పెట్టుకుంటే ఏకంగా పైకి వెళ్ళిపోతారని. మరి నీ సంగతి ఏంట్రా? ఆల్రెడీ నీతో పెట్టుకుని 5 నిమిషాలైంది, ఇక్కడే ఉన్నా, నీ ముందే ఉన్నా. గాలి కాలు కూడా ఓతే కొట్టేసుకుంటాను. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినా పర్లేదు. నీకు విషయం చెప్తాను, వానలు రాకొకసారి, వరదలు వచ్చొకసారి, పనికిరాని విత్తనాలు ఒకసారి, పనిచేయని ఎరువులు ఒకసారి, వరుసగా ఓసారి, వరుస తప్పి ఒకసారి, వచ్చి వచ్చి పంట చేతికి రాక అప్పు చేతికి వచ్చి తిండి పెట్టే రైతే పొట్ట చేత పట్టుకొని కూర్చున్నాడన్న. దయచేసి వాళ్ళ పొట్ట కొట్ట. రాయ్, నువ్వు వీళ్లకు న్యాయం చేయాలనుకున్నావు, కానీ నేను ఈ బోర్డుకు న్యాయం చేయాలనుకున్నాను రా. బోర్డే కదన్నా, పీకి వేరే చోట పట్టు. రాయ్, ఆ బోర్డు వాల్యూ ఏంటో తెలుసా నీకు? 100 ఎకరాలకు పునాదిరా, కొన్ని వేల మందికి సమాధి కూడా ఇదేరా, లక్షల్లో టర్న్ ఓవర్ చేసే ఏటీఎం లాంటిదిరా ఈ బోర్డు. అన్నా, ఇలాంటి కచ్చా కథలను కోర్టు చెప్పినా నా కొత్తిమీర కట్టత సమానం. కుమ్మేసుకుందాం అంటే చెప్పు, మార్కెట్కి ఇంకో అరగంటలో జిహెచ్ఎంసీ వ్యాన్ వస్తుంది, చెత్తలో నువ్వైనా వెళ్ళాలి, నేనైనా వెళ్ళాలి. డిసైడ్ చేయి. పై నుంచి ఫోన్ వచ్చింది, వీడి సంగతి తర్వాత చూద్దాం. వచ్చాయి, టైం బాగుందిరా, మళ్ళీ టైం చూసుకొని వస్తా, అప్పుడు చూసుకుందాం. బ్లాక్ లో టికెట్ కొనుక్కొని మరి ఇక్కడే వెయిట్ చేస్తాను. రారా, మీరేం బాధపడకండి. ఇలాంటి తోపులు, తురుములు, పిస్తాలు ఎంతమంది వచ్చినా మన మార్కెట్ గేట్ నీడ కూడా తాకలేరు. మీరెళ్ళి మీ పని చూసుకోండి. చోటు సార్. చోటు ఎంత మాస్ పేరుకి క్లాస్ టచ్ ఇచ్చి పిలిచింది ఎవరబ్బా? చోటు సార్, మిమ్మల్ని. ఏయ్, నీకు నాకు పెద్ద పరిచయం లేదు, ఎక్కడ కలిసింది లేదు, ఎప్పుడు మాట్లాడుకుంది లేదు. చోటు అని పిలిచేంత చిన్నవి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇక్కడ నుంచి, ఈ మార్కెట్ నుంచి. చోటు సార్, మీరు వాళ్ళని కొడుతుంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు అనిపించింది, వాళ్ళను తిడుతుంటే నాకు హెల్లో అని వినిపించింది. వాళ్ళని రేపు మాపో వేసేస్తా, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకన్నా ముందు మా టీమ్ లీడర్ ని వేసిస్తే బాగుంటుంది. ఇంతకీ వాడి ప్రాబ్లం ఏంటి? వాడితో నీకేంటి ప్రాబ్లం? పబ్బుకి రమ్మని ప్రెజర్ చేస్తాడు, డేటింగ్ కి వెళ్దామని ఫోర్స్ చేస్తాడు. వాడు చేసే టార్చర్, ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ చోటు సార్. సారని బాగా సాధిస్తున్నావు గానీ ఈ చోటుగాడి కమిషన్ లేకుండా ఏ పని చేయడు. కమిషనే కదా, నా 1 మంత్ శాలరీ ఇచ్చేస్తాను సార్. శాలరీయా? 2 లాక్స్ సరిపోదా? అనుకున్నా, టీమ్ లీడరే కాదు, చిన్నప్పటి నుంచి నీకు లైన్ వేసినోడు, బీట్ వేసినోడు, సైట్ వేసినోడు, ఎవడున్నాడు చెప్పు, అందరినీ హోల్సేల్ అండ్ రిటైల్ గా సెటిల్ చేద్దాం. ముందు మా టీమ్ లీడర్ ని సెటిల్ చేయి చాలు. ఆ పిచ్చి పిజ్జాగాడు ఎక్కడో చెప్పు, వేసేస్తాను. హాయ్ బ్యూటీ, డైలీ లేటెస్ట్ ఎలా?
డే షిఫ్ట్ ఇక్కడ ఓకే, మరి నైట్ షిఫ్ట్ ఎక్కడ అన్నది డౌట్ వస్తుంది. హూ ఆర్ యు? న్యూ జాయినింగ్? ఎవరు అపాయింట్ చేశారా? ఈ చోటు గాడికి రికమెండేషన్ తో పని లేదు, రిజర్వేషన్ తో అస్సలు వస్తుంది. మనకు మనమే బాస్, మనకు మనమే ఎంప్లాయ్. తనేదో ప్రాబ్లం చెప్పింది, సాల్వ్ చేద్దామని వచ్చా. అబ్బా ఒక్కడే వచ్చిందిరా, నేనెవరో తెలుసా? టీమ్ లీడర్. ఈ టీంకే కాదు, హోల్ కంపెనీకే లీడర్. అసలు నీకు విషయం తెలుసా? ఎంత మంది సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ? 100 మంది సెక్యూరిటీ ఉంటారు. తిరిగి సేఫ్గా వెళ్దామనే 10 మంది వెనుకుంటే ముందుకొచ్చాడు కాదురా చోటుగాడు. 100 మంది ముందున్న వెనక్కి వెళ్ళినోడే ఈ చోటు అంటే తెలుసా? చోటు ముందుకెళ్ళను వెనక్కెళ్ళను అంటున్నావు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలరా? మా భాషలో దీన్ని పూనకం అంటారు, మీ భాషలో వైబ్రేషన్ మోడ్. ఆగండిరా, నాకు నాకు గూపు మాత్రం పగిలింది. మీకు ఏం పగులుతో నాకు తెలియదురా. వెళ్ళండి వెళ్ళండి అన్నా, మ్యాటర్ క్లియర్గా అర్థమైంది అన్నా. నాకు త్వరలో రాఖీ పండుగ ఉంది కదన్నా, అమ్మ తోడన్నా, తను నేను కలిసి రాఖీ ఫెస్టివల్ చేసుకుంటాను. అదేంట్రా 2.5 గంటలు సినిమా చూపిద్దామని వస్తే చిన్న సీన్కే. కనెక్ట్ అయిందన్నా, కనెక్ట్ అయిందన్నా, బాగా కనెక్ట్ అయిందన్నా, ప్లీజ్ అన్నా. ఇప్పుడు టీమ్ లీడర్ అనిపించుకున్నారా? థ్యాంక్స్ అన్నా. ఏంటండి ఇది? గుర్తుందా? నోరు మూసుకోండి. అమ్మా అలా వెళ్ళి కూర్చోండి. మీరు ఆగండి. వాట్ హ్యాపెన్డ్ జూడ్? ఆయన మా ఆయనే బాబు, నన్నేం టీజ్ చేయటం లేదు, పంపించు బాబు. నేను ఆపింది మిమ్మల్ని టీచ్ చేస్తున్నాడని కాదు బామ్మగారు, సాంప్రదాయ దుస్తులతో వస్తేనే గుళ్ళోకి పంపిస్తాం. నేను చెప్తే విన్నారా? నువ్వు ఇప్పుడు ఏం చెప్పలేదే. దిస్ ఈజ్ హైఫీ కల్చర్. కల్చరో బోల్చరో, ముందు మీరు పోయి అక్కడ కూర్చోండి. అబ్బా ఆవిడ వెళ్ళకపోయినా పర్వాలేదే గుళ్ళోకి, నీ వెళ్ళకపోతే ఆవిడ హర్ట్ అవుతుంది. పంపిస్తే నా జాబ్ ఫట్ అవుతుంది. సరే నువ్వు వెళ్ళి గుళ్ళ దేవుణ్ణి చూసుకో, నేను ఇక్కడ అందమైన భక్తుల్ని చూసుకుంటా. అండి ఓ మాట మాట్లాడండి, ఓ పాట పాడండి. నువ్వు నేను సేమ్ బ్యాచ్, ఎందుకంటే మన ఇద్దరు డ్రెస్సులు ఒకటేగా. అసలైనా ఈ డ్రెస్సులు పిలవ వాళ్ళకేం తెలుసమ్మా? చూడు, గుళ్ళోకి వెళ్లే వాళ్ళకన్నా అసలు మన దగ్గరకు వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నా లవ్వర్తో పెట్టుకొని నా నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ట్యాబ్తో కొడితే ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా పనికిరారు. పంచ అస్సలు పేలేదు. నీ తల పగిలిందిరా. ఏంటా గొడవ ఏంటి? స్వప్నం గురించి మీకు తెలిసిందే కదా సార్, ఎగ్జామ్స్ సెమినార్స్ ఇంటర్వ్యూస్ ఏ ఉన్నా తనే ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తుంది. అలాగే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తనే ముందుకు వెళ్ళి డోంట్ వరీ మై ఉనా అంటుంది సార్. ఫేస్బుక్ లో తనను ఫాలో అయితే లైఫ్ ఏ చేంజ్ అవుతుంది సార్. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఒక లెసన్ ఆపండి. తను ఫోన్ చేస్తే కట్ చేయాలి, ఎస్ఎంఎస్ పెడితే డిలీట్ చేయాలి, ఫేస్బుక్ లోకి వస్తే షట్ డౌన్ చేయాలి. ఎంతమందితో గొడవ పడే బదులు అదేదో అమ్మాయికి చెప్పొచ్చు కదయ్యా. అమ్మాయితోనా? బెస్ట్ టీచింగ్ అవార్డు తీసుకున్న లెక్చర్ కన్నా ఎక్కువ క్లాస్ తీసుకుంటుంది సార్. ఇడియట్. అబ్బా పబ్లిక్ లో స్మోక్ చేయడం క్రైమ్ తెలుసా?
మళ్ళీ ఎప్పుడు తెలిసింది. అదిగో మాటల్లోనే వస్తుంది. ఆ క్లాస్ ఏదో నువ్వే పిగించుకో. పదండ్రా మనం వెళ్దాం. అబ్బా నీకు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి రా. ఏంటి బాలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నన్ను ప్రేమిస్తున్నావా, అందరిని ద్వేషిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించేంత గొప్పవాణ్ణా? వాళ్ళని నీ జోలికి రాకుండా చేస్తున్నా అంతే. నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నీ మొబైల్లో నా నంబర్ తప్ప ఎవరిది ఉండదు. ఈ కాలేజ్లో నీతో నేను తప్ప ఎవరూ ఉండరు. నాకు కావాల్సింది కూడా అదే. నా లైఫ్లో నేనున్నా లేకపోయినా నువ్వుంటే చాలు. నీలో సక్సెస్ అవుతానే. నీళ్ళంతా పోయే వరకు పట్టుకుంటారా కొట్టుకుంటారా? నీ బిందె నిండకూడదు, పక్కోళ్ళ బిందె నిండకూడదు. అదేగా మీ గొడవ? గొడవ అంటే అది కదా, నీ బిందె నిండాలి, పక్కోళ్ళ బిందె నిండాలి. అది గొడవ పడ్డం అంటే అప్పుడు బస్తీకి వారానికి ఒక్కసారి కాదు రోజుకు రెండు సార్లు ట్యాంకర్ వస్తుంది. అర్థమైందా? What a solution, sir. You are really great, sir. Aishan, telskani malindi gocho edi problem kaadu sir, promotion meeru kottina debbaliki ma team leader realize avutadu anukunnanu kaani resign chesi paari poyadu. Mundu ee sweet teeskondi sir. Adi galle gani full deppichey laagi chesta ista. అన్నీ కలిపి ఒకేసారి ఇస్తా. ఏమయ్యా పిల్లలు వచ్చారా? ఎవరు పిల్లలండి? మా పిల్లలే. అయ్య బాబాయ్ పనిలో బిజీగా ఉండి చూడలేదండి, వెళ్ళి చూసిరామంటారా? పనుడువనే గానీ ఒక్క పనికి పనికిరావా? నీ ముఖానికి జీతం తండగా. వాచ్మెన్ పిల్లలు వచ్చారా? ఆయనదే సేమ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ మీరే చెప్పుకోండి. ఏమే ఏంటి ఇంత లేటు? లేట్ అవుతుందనే కదండి మీకు తొందరగా వెళ్ళమని ఫోన్ చేసి చెప్పింది. ఈవెంట్స్ మేనేజ్మెంటే కాదు, ఇల్లును కూడా మెయింటైన్ చేయడం నేర్చుకో. ఆ ఈవెంట్స్ చేయబట్టి ఇల్లు మెయింటెనెన్స్ అవుతుందని ముందు తెలుసుకోండి. ఏంటి నోరు లేస్తుంది? ఏ నేను చేయలేపలే అనుకుంటున్నావా? పిల్లలు వచ్చారుగా, ఇంకా గొడవ ఎందుకు? ఓకే మన పిల్లలు వచ్చేసారు. డాడీ డాడీ హాయ్ బేబీ. మిస్కాలు ఎవరు అనుకుంటున్నారు? మన ప్రొడ్యూసర్ గారిదే. చూశాను రా, ఈరోజు ఇది 1000 మిస్డ్ కాల్. అంటే 1116 మిస్ కాల్ వస్తే తప్ప ఫోన్ ఎత్తరా భయ్యా? నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవని నీకు తెలుసు కదరా. తెలుసు భయ్యా, ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మీరు ఏ పని చేయరనే సంగతి. కింద మార్నింగ్ నుంచి ముగ్గురు ప్రొడ్యూసర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు సార్. మీకోసమే. టీ టిఫిన్ ఇవ్వడం, టీవీ పెట్టడం లాంటివి ఏమైనా చేసావా లేదా? ఎంటర్టైన్ విషయంలో ఏ లోటో చేయలేదు సార్. నా దగ్గర ఉన్న స్టోరీస్ అన్ని వినిపించాను. కమిట్మెంట్ కాదురా, కమిట్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. ఇక్కడ మాట్లాడుకునే టాపిక్ ఎంటర్టైన్మెంట్. అర్థమైపోయా? ఇంకా వాళ్ళతో నాకేం పనే ఉండదు అమ్మాయి, నువ్వు వెళ్ళి వాళ్ళ పని చూసుకో, వెళ్ళు. ఓకేనా? అదృష్టం అనేది మిస్డ్ కాల్ లాంటిది, నువ్వే కాల్ చేసి మాట్లాడాలి. రెస్టారెంట్ లో ఫింగర్ బౌల్ ఇస్తే లెమన్ సూప్ అనుకుని తాగే వాళ్ళ మాట్లాడుకు రైటర్. అదేంటి భయ్యా అంత పచ్చిగా డైలాగ్ వేసేసావు? మాకు పంచి డైలాగులు వచ్చాక్కడ. అందుకే కదా భయ్యా మేము రాసిన కథలకి మీరు టైటిల్ వేసుకుంటున్నారు. నాకు ప్రాక్టికల్ పంచ్ బాగానే వేసావు కానీ ఆడియన్స్ కావాల్సింది హిట్ పంచ్. అదేదో ఇద్దాం పదా. పదండి అమ్మో నా కదా. అంటే భయ్యా హిట్ ఇవ్వాలంటావు, చేసిందే చేయకపోతే ప్రొడ్యూసర్ బడ్జెట్ ఇవ్వడు, తీసిందే తీయకపోతే ఆడియన్స్ హిట్ ఇవ్వరు. ఎవడో ఏదో ఫీల్ అవుతాడని ఎంతకాలం ఫియర్ ఫీల్ అవ్వమంటావురా? ఫియర్ దేని సినిమా తీస్తే దయ్యం? భయమా? ఇంకా నయం భయో. చిన్నప్పుడు నేను దయ్యాలతో ఆటలాడేవాడిని, పాటలు పాడేవాడిని. మీకు విషయం తెలుసా, వాటికి నేను రెండు కథలు చెప్తే అవి నాకు మూడు కథలు చెప్పేవి.
ఇప్పుడు నువ్వు చెప్పా చూడు, ఇది కథ, దీని స్క్రీన్ ప్లే డైలాగ్ యాడ్ చేస్తే మన కాల్సిన కథ వచ్చేది. అవుట్ ఎవరికి బ్యాటింగ్ నా దగ్గర బౌలింగ్ చెప్పు. మీరు ఫీల్డింగ్ చేయండి. ఇప్పుడు ఆడలేనా నీకు చోటు? నువ్వేంటి ఇలా వచ్చావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇలారా ఒక్క నిమిషం రే, నేను వచ్చేదాకా అంట్రా. కమ్ ఆన్ కమ్. ఇంతకీ మ్యాటర్ ఏంటి? matrimony.com తెలుసా? తెలీదు. shaadi.com పెళ్లిబంది.com తెలుసా నీకు? తెలియదు. నచ్చకపోయినా నువ్వు నన్ను లవ్ చేయాలి. చెయ్యకపోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా. యాసిడ్ తెలపాయలు కదా చేసేది, అమ్మాయిలు కూడా చేస్తాను. ఏ మధ్య లవ్ లో అబ్బాయిలు అమ్మాయిలు అన్నీ తేడా ఉండదు. కానీ నీకు నాకు చాలా తేడా ఉంది. నీది కార్పెట్ లెవెల్ అయితే నాది కార్పెట్ లెవెల్, నీది గంజి రేంజ్ అయితే నాది గంజి రేంజ్, నీది పబ్బు బ్యాచ్ అయితే నాది గబ్బు బ్యాచ్. అర్థమైందా? అవలేదు. అదే మీరు ఏదో పర్ఫ్యూమ్ వాడతారే, అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ నేను వాడినా వాడకపోయినా ఒకటే ఫ్లేవర్, కుళ్ళిపోయిన కూరగాయల ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ నచ్చిరా, నేను నీకు లవర్ అయింది. నీకు నచ్చితే సరిపోదే. నీ బాబుకి, ఆడి బాబుకి, ప్రతి అడ్డమైన వాడికి నచ్చాలి ఇక్కడ. నువ్వు నచ్చనోడు ఎవరుంటారా? I'm not afraid.
రే బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ రాసే మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్నా మిమ్మల్ని మర్డర్ చేసి మీ ఛానల్లోనే లైవ్ టెలికాస్ట్ చేస్తా జర్నలిస్ట్ అనేవాడు నిజాన్ని నిర్భయంగా రాయాలి తనకు చావు ఎదురొచ్చినా తన చివరి రక్తపొట్టుతోనైనా న్యూస్ రాసి చావాలి అందుకే భయ్యా ఇలాంటివన్నీ నైట్ లో కాదు డేలో చూడాలని చెప్తుంటా నీకు ఇంకా మ్యూట్ లో పెట్టుకుని కళ్ళు పూసుకుని చూద్దాం అనలేదు ఇలాంటివన్నీ మిడ్ నైట్ లో చూస్తేనే థ్రిల్ బెల్లు మోగింది తీయమంటారా వద్దు కరెంట్ పోయిందిరా చంపదు తల్ల చీకట్లో ఆడదయ్యమ్మా మొగదయ్యమ్మ కూడా తెలియట్లేదు తల్ల బతుకుంటే బట్టలు అమ్ముకొని కమర్షియల్ సినిమాలు చేసుకుంటాం కానీ దయ్యాల సినిమాలు జోలికి రాదు తల్ల ఎప్పుడెలా బిహేవ్ చేయాలో తెలియదా నీకు భయ్యా ఆవిడ కరెక్ట్ గానే బిహేవ్ చేస్తుంది ఆవిడ వాళ్ళకు పాప ఆ క్యాండిల్ ని అలాగే హ్యాండిల్ చేస్తుండే కరెంట్ పోయింది క్యాండిల్ వచ్చింది కాలింగ్ బెల్ ఆగింది భయపడకండి సార్ ఆగండి చూద్దాం సార్ Welcome to Gate Ghost Resort. This is your ticket. Hey, kunju late ayithe common ga poyam anra. Nenu direct ga master ki poyam anni. Hey, evaru book chesaru right ticket? Ila book avutane telika nenu book chesan bayya. Enti, niku horror movies ante bayama? చోట్టుగాడికి భయం ఇక్కడ ఎవరో ఎడుతున్నట్లేదు నాకు కూడా ఇక్కడ ఎవరో ఉన్నారు చూద్దాం కదా తను ఏడుస్తున్నట్లు ఉంది దగ్గరికి వెళ్ళదు చోటు భయంగా ఉంది అమ్మా నో 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 వద్దు వద్దు చోటు ఎవరమ్మ నువ్వు చితి తగలబడుతుంది వర్షం పడి ఆరిపోయింది అక్కడ కాదు చితిని వెలిగిస్తాను ఓ మై గాడ్ చితి మందం ఎందుకు వెలిగించాలి ఆ చితి నాదే సగం తగలబడింది కూడా నేనే ఇక్కడ పిచ్చా పిచ్చా సగం తలబడ్డేమేంటి ముందరికెళ్ళు ఎవరి కోసం అయితే నేను ఎందుకు బుక్ చేస్తాను మన కోసమే సెకండ్ షో సినిమాకి వద్దు వద్దు అంటే చెత్త సినిమాకి తీసుకెళ్ళావు పిల్లలేమో పడుకున్నారు నువ్వేమో తినడానికి వచ్చినట్టు ఉంది 2000 బొక్క సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళడానికి కూడా ఇంత బిల్డప్ కీసేయి కీసేయి కీసేవి ఇంతకు ఎక్కడ పెట్టావు మీ దగ్గరే ఉండాలి కదండి మీ బ్యాగ్ లోనే ఉన్నారు చూడు
మీ దగ్గరే ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. అయ్యో లేవండి. ఏ వీడవడే ఏమునండి మీకే తెలియాలి. వెల్కమ్ దిస్ ఇస్ గేట్ గోస్ రిసార్ట్ టికెట్. యుఎస్ లో నా తమ్ముడు బుక్ చేసి ఉంటాడండి. అవి అది బుక్ చేసేవన్నీ ఇలానే ఉంటాయి. ఏం చెప్పాయి పెట్టుకున్నానే. అయినా బుక్ చేస్తే బుక్ చేశాడు ఫ్రీగానే కదా. యా ఓ అయితే ఓకే. శివరాత్రిని జాగింగ్ ఏమిటి? జాగింగ్ కాదండి జాగా. మనం మూడో హనుమాన్కి వెళ్దామని ఈ టికెట్ నేనే బుక్ చేశాను చూసావా. ముందు నష్ట కూడా మూడో హనీమూన్ అంట నీతో వేగలేక చస్తున్నా. ఏమే కచ్చివ దగ్గర నుండి బెడ్షీట్ వరకు అన్ని సర్దేవాలేదా? అన్ని సర్దేశానండి. మరేంటి బ్యాగ్ ఇంత చిన్నగా ఉంది? పర్చేజ్ బట్టే ప్యాకేజ్. సరే గాని ఈ గ్యాస్లు ఫ్యాన్లు లైట్లు అన్ని ఆర్పవలేదా? అయినా మీరు ఎప్పుడు వేయనిచ్చారని. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు గాని ఆ పాలోడికి నీళ్ళోడికి అందరికి చెప్పేవారు రావద్దని చెప్పి ఈ వారం రోజులు ఫోన్ చేసి మరీ చెప్పానండి. అయినా వచ్చేస్తారే. వద్దని చెప్పినా రావడానికి వాళ్ళు ఏమన్నా మీ అప్పుల వాళ్ళా? వాళ్ళని చెప్పినా వింటారే, వీళ్ళు చెప్పినా చెప్పలేదంటారు. వేసేది వేస్తారు, ఆ ఆఖరికి బిల్లు వేస్తారు. ఎస్ఎంఎస్లు పంపు, ప్రూఫ్ అయినా ఉంటుంది. మీ చాదస్యంతో నాకు మరీ పిచ్చెక్కిపోతుందండి. నేను రిసార్ట్ వెళ్దామని అడిగాను, ఏం ఆలోచించో బాలు. నన్ను నువ్వు కాఫీ డేకి పిలిస్తేనే నా లైఫ్లో గొప్ప విషయం అనుకున్నాను. 1 వీక్ రిసార్ట్కా? నా లైఫ్లో ఇంతకన్నా కావాల్సిందేమో స్వప్న. నువ్వు రమ్మంటే నరకానికైనా వస్తాను. అయినా రిసార్ట్ ఇంచుమించు నరకంలానే ఉంటుంది. అక్కడ మనుషులు దెయ్యాల్లా ఉంటారు. నీకేం భయం లేదుగా? నీకోసం ధైర్యాన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పు తెచ్చుకుంటా స్వప్న. ఏం చూటు, నీకు నచ్చలేదా? నాకు మా మార్కెట్లో మస్తంగడ బిర్యానీ తప్ప పెద్దగా ఏది నచ్చదు. ఏం చూటు, ఇప్పుడు మార్కెట్ మార్కెట్ అంటావు. నీకు నా అనేవాళ్ళు ఎవరు లేరా? నా గురించి నేను పెద్దగా తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అడుగుతారని తెలిసి మార్కెట్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక అనాథని. చూటు, నీకు నేను ఉన్నాను. హలో మేడం, నాకెవరు లేరని పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేదు. నేనందరికీ ఉన్నానా లేదా అని ఆలోచిస్తాను. నువ్వు నాకు ఉన్నావా చోటు? ఉన్నా కాబట్టే ఇప్పుడిక్కడ ఇలా ఉన్నా. అయితే నాతో రిసార్ట్కి వస్తావా చోటు? ప్లీజ్ 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 వస్తావా చోటు? ప్లీజ్ రావాలి చోటు. ఓకే థ్యాంక్స్. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఏమోనండి, పొద్దున్నే వచ్చి ఇలా చూస్తే ఇలా పడి చనిపోయి ఉన్నారు. పైనుంచి దూకి చనిపోయాడా? ఎవరైనా తోసేశారా? పోస్ట్ మార్టం లో తేలుతుంది. ముందు బాడీని మార్చరీ వ్యాన్ లో ఎక్కించండి. ఇవన్నీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురండి. అంటే నువ్వేనా? అవును సార్. ఏమైంది నా స్వప్నకి? అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రిసార్ట్కి వెళ్దామని కాల్ చేయమంది, లిఫ్ట్ చేయలేదు, అందుకే వచ్చాను సార్. రాయ్, లిఫ్ట్ చేయకపోతే మర్డర్ చేస్తావా? వీడిని జీప్ ఎక్కించండి రా. స్వప్న స్టేషన్ నడు, బాడీని మార్చరీకి షిఫ్ట్ చేయండి. భయ్యా భయ్యా,
రాత్రి అద్భుతమైన కథ రాశాను భయ్య. ఓపెన్ చేస్తే మన హీరో కాఫీలో విషం కలిపి తాగి చనిపోయారు అనమాట. కట్ చేస్తే పోలీసు వచ్చారనమాట. కథ ఇప్పుడే మొదలైందిరా, అప్పుడే క్యారెక్టర్స్ కోసం వచ్చాడమేనా. హలో మిస్టర్, మేము రియల్ పోలీసులం కాదు, రియల్ పోలీసులం. రియల్ పోలీసా? కాఫీ మనం తీసుకుంటారా సార్? ఆల్రెడీ కాఫీలో విషం కలుపుకుని తాగి మీ వాడు చచ్చిపోయాడా విషం తాగా? ఎంత పంచేసావు భయ్యా. ఒక బాపు రమణ కాంబినేషన్ లాగా, ఒక శ్రీను వైట్ల కోన వెంకట్ల మన క్రేజీ కాంబినేషన్ అవుతుంది అనుకున్నాను భయ్యా. ఈ కాఫీ పాయిజన్ కాంబినేషన్ ఏంటి భయ్యా? ఎంత పని చేసావు భయ్యా. నా స్క్రిప్ట్ ఎక్కడ దాచిపెట్టావు భయ్యా? మిస్టర్ పోలీస్ స్టేషన్ కి రావాలి. ఏమైంది సార్? పోలీస్ స్టేషన్ కా? నేనెందుకు సార్? సార్ కేమైంది? సూసైడ్. కానిస్టేబుల్స్ బాడీని మార్చరీకి పంపించండి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? రాత్రి దాకా బాగానే ఉన్నాడు అయ్యా. ఆయనేమో ఫ్యాషన్ ఛానల్ చూస్తానన్నాడు, నేనేమో భక్తి ఛానల్ చూస్తానన్నాను. ఆయనేమో రిమోట్ పగలగొట్టాడు, నేనేమో కోపంతో ఉన్న టీవీ పగలగొట్టాను. అంతటితో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా పైకి పోతాడని మాత్రం అనుకోలేదు బాబు. అనుకోలేదు. చూస్తూ కూర్చున్నారంటే బాడీని మార్చరీకి పంపించండి. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఫోన్ చేయకూడదు. అవునా? మధు, 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 ఏమైంది మధు? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసావు, మర్డర్ చేసేసావు, అన్ని పనులు నువ్వే చేసేస్తాయి, ఎలా? మాకు కూడా కొంచెం పనివు. బాబుని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. ఏంట్రా సాఫ్ట్వేర్ అమ్మాయి లైన్ వేసి బీటేసి లవ్ చేసి ఆఖరికి దాన్ని ఇలాగ చంపేసావేంట్రా? డబ్బులిస్తే ఏదైనా చేసేస్తావంట? మా వాళ్ళని మేము చంపుకోవడం ఏంటి సార్? నువ్వేంట్రా, నీ లవర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళు కొట్టేస్తావంట? లేదు సార్. మీ లవర్ ఎవరితో మాట్లాడుంటుంది దాన్ని చంపేశావు? అసలే బాధల్లో ఉంటే మళ్ళీ మాకు ఈ బాధలు ఏంటి బాబు? ఏంటమ్మా భక్తి భక్తి అని ఏకంగా భర్తనే బలిచ్చేశావు? ఏంటి సార్ ఇదంతా? అబ్బా, ఈ డామినేషన్ తోనే మీ భర్తని? అవన్నీ సూసైడ్ సార్. మేము చంపామని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కావాలా? రే తీసుకురండి ఆధారాలు. ఆధారాలే కదా, మాధారాలు చూపిస్తాం చూపిస్తాం. Yeah.
వెల్కమ్ ఏంటి? ఎంత టికెట్ బుక్ చేస్తే మాత్రం భయపడి చంపేస్తారా? చంపేసి భయపెడతారా? ఏం మనుషులే మీరు? నువ్వేంటే? ఏంటి ఆవేశం? నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళతో గొడవ పడతారా? ఇదేదో ఆనందం వెతుక్కోవడానికి వచ్చినట్టు లేదు, చావును వెతుక్కుంటూ వచ్చినట్టుంది. మే సెలబ్రిటీస్ సూసైడ్ చేసుకున్న విషయం బయటకు తెలిస్తే ఎంత న్యూసెన్స్ అవుతుంది? అనుకున్నారా ఎనికి రారా ఎనికి? నీ డైరెక్షన్ చాలు గానీ నీ చావును ఆల్రెడీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళని ఏమి లాభం? అయినా ఇలా టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు మనం చెప్తూ మనం కొట్టుకోవాలి. మేం టికెట్ ఇచ్చినప్పుడు భయం అంటే ఏంటో చూశారు, మేము రిసీవ్ చేసుకున్నప్పుడు సౌండ్ ఏంటో తెలుసుకున్నారు. దయ్యం అంటే ఏంటో తెలుసుకోవాలంటే మా రిసార్ట్ లోకి రండి. ఇచ్చిన టికెట్ కి, మీరు చేసుకున్న రిసీవింగ్ కి, మీ రిసార్ట్ కి ఒక దండం. చోటు నేను బాగా హర్ట్ చేశాను కదూ, ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా పదా చోటు. లోపల వినాలి. మీరందరూ ఆగండి, పిల్లలు ఇక్కడే ఉండి అన్ని చూడాలని ఆనందపడుతున్నారు. వాళ్ళ ఆనందం కోసం ఎలాంటి రిస్క్ చేసినా పర్లేదు, మనందరం పిల్లల కోసం రిసార్ట్లోకి వెళ్తున్నాం అంతే. ఈ రిసార్ట్లోకి వచ్చి భయపడకుండా గోల్డ్ అంటే మాటల, ఎలాగైనా గెలిచి నీకు గిఫ్ట్ గా ఇస్తా. ఓకే థాంక్ యూ. ఇదే కాదు, గోల్డ్ తీసుకునే వెళ్దాం. ఇది రిసార్ట్ టికెట్ లా లేదు, లాటరీ టికెట్ లా ఉంది. భయం అంటే ఏంటో వాళ్ళు మనకు తెలియజేయాలనుకున్నారు, కానీ ధైర్యం అంటే ఏంటో వాళ్ళకి మనం తెలిసేలా చేద్దాం. పదండి, గోల్డ్ మనకే వస్తుంది కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. హ్యాపీయా ఇప్పుడు? గుడ్ బాయ్, నువ్వు భయపడకు. లెట్స్ గో. ఇక్కడ ఏ ఎఫెక్ట్ పెట్టారో ఏంటో. ఎవరు లోపల? ఎవరులేరా? కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన రూమ్ కీస్ అడగననుకున్నావా? మీ రూమ్స్ భయంకరంగా ఉంటాయి, శ్మశానంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. నిజమా? అడే అడే భలే కామెడీ. ఇంకేముందో చూద్దాం. డబ్బు నిండా బ్లడ్, బ్లడ్ బాత్ సూపర్ రా సూపర్ రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందో ఏందో భయ్యా, 5-star హోటల్లో కూడా ఇలాంటి గెటప్, ఇలాంటి సెటప్ కనబడదు భయ్యా. అవునా? కానీ రెండే ఉన్నాయి కదా సార్. ఏహే రెండే అంటావేంటి? మనం ఇద్దరం ఎన్నిట్లో అడ్జస్ట్ అవ్వలేదు, ఈసారికి నా పాళ్ళు అడ్జస్ట్ అవుతా. బాబు మాది సేమ్ డిపార్ట్మెంట్, పాపతో పడకైనా ఐటమ్ సాంగ్ అయినా మేమే వేసుకోవాలి, మేమే వేసుకోవాలి. హాయ్ హాయ్ సార్, దిస్ ఈస్ కర్మ డైరెక్టర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఈస్ ఏ రైటర్ రంగనాథన్, క్రియేటర్ సార్. ఐ యామ్ ప్రొడ్యూసర్ పరమాత్మ. పరమాత్మ 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 కృష్ణనగర్ ఇంద్రనగర్. అరే మీ ఫస్ట్ సినిమా నా లాస్ట్ సినిమా తీసుకుని ప్రొడ్యూసర్ నేనేరా. ఓ సార్ 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 సార్, ఈసారి వాడిగా సార్, డైరెక్టర్ కమ్ రైటర్ నేనే చేస్తాను సార్, నేనే చేస్తున్నాను సార్. నాస్తినే కదరా, నాస్తికలు కూడా వదలలేరా. God, superb, excellent, cute, what a surprising tombs. Romeo Juliet, Leela Majnu, Devdas Paro, Illa. Malaki tombs meda after death names rasyaru. Manaki before death rasyaru. Our love is great. Welcome, this is your room. Hey, chale, pora. Welcome, this is Gate Ghost Rishad. Oh, chala agbutam. Bound kadu? Cute.
ఇవన్నీ చూడు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని సూపర్ గా ఉన్నాయి కదా ఇక్కడ. లేదు లేదు, ముందు నేను కూర్చున్నాను, నాదే. లేదు లేదు, నేను ముందు కూర్చున్నా, నాకు కావాలి. నాదే నాదే నాదే, నాకే కావాలి. అయితే ఒక పని చేద్దాం. ఓకే అయితే. ఓకే, ఎవరు గట్టి కొట్టారు చెప్పు. ఎవరు గట్టి కొట్టారు? నేనే కదా, నేనే కదా. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినట్టున్నారు. కుమ్మేద్దాం పద. మనుషుల పిండాలు దాదా ముందురా. మన గేట్ కోస్ట్ రిసార్ట్ కాన్సెప్ట్ తో కస్టమర్లకి ప్రాణం పోయేంత భయాన్ని కల్పించాలి. కానీ ఈ రోజు మన గెటప్లు కాన్సెప్ట్లను చూసి ఇప్పుడు వచ్చిన కస్టమర్లు భయపడకపోగా నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ధైర్యం ఉండి కాదు, మన కాన్సెప్ట్ లో దమ్ము లేక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వాళ్ళని భయపెట్టాలి. అన్ని కలిపి ఒకేసారి ఇస్తానన్నా, అది ఇక్కడే ప్లాన్ చేసావా? ఓకే చోటు, నేను చనిపోయా అనుకుని ఎలా ఫీల్ అయ్యావు? అనాథగానే పుట్టాను, అనాథగానే మిగిలిపోతాను అనుకున్నాను. సార్ సార్ సార్, షూటింగ్ చేసుకో, షూటింగ్ మానేసి షూటింగ్ అంటారా? నీకు విషయం చెప్పనా, పైన నూలతో పెట్టుకుంటూ తొక్కేస్తారు, పర్వాలేదు. మీరేం చెప్పండి సార్, కానీ డబ్బు నూలతో పెట్టుకుంటే చంపేస్తారు. మీరేం చెప్పండి సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. తమ్ముడు, నేను చంపాలనిపించట్లేదురా, ప్లీజ్ సార్. యాడ్ మాత్రం బాగా తీసుకురా. స్పీకింగ్ సార్, ఒక టిపికల్ కేసు కోసం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం సార్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు సార్? నేను అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. సార్ నేను ఒక యాడ్ మేకర్ సార్. సార్ ఓకే, ఆఫీస్కి వచ్చి కాలేదు సార్. ఆఫీస్కి రాలేను సార్. నేను అక్కడికి వస్తే నా ప్రాణాలకే ప్రమాదం సార్. సార్ నా మీద ఆల్రెడీ మర్డర్ అటెంప్ట్ జరిగింది సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని పర్సనల్గా కలవాలి సార్. ఓకే, కమ్ టు మై హోమ్. గేట్ కోసం సార్ నుంచి యాడ్ చేశానండి, అది చాలా ప్రాబ్లమేటిక్. అందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ చనిపోయారు సార్. అందులో దయ్యాలు ఉన్నాయి సార్, అవే చంపేసాయి అనుకుంటున్నాం. కానీ ఎవరు చెప్పినా నమ్మట్లేదు సార్. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. అందులో దయ్యాలు ఉన్నాయి సార్, మీరని నమ్మండి సార్. చాక్లెట్లు బిస్కెట్లు ఎన్నో కావాలంట, బోన్ బుర్ర తిని క్రాష్ చెప్పేది నేను. ఓకే అయితే ఆ దయ్యం ఎక్కడ 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 ఎక్కడ
ఎక్కడా? నీ కథ నచ్చక వెళ్ళిపోయి ఉంటదిలేరా. ఒరే నిన్ను అయిపోయావురా, నిన్ను కొడతాను చూడు. నీ సమాధి కన్నా నా సమాధి బాగుంది కదూ. అబ్బా చెప్తావు కదే. ధైర్యం చెప్పకరా. మీకంటే ఓకే కానీ
ఇక్కడ నాట్ ఓకే. ఆ సర్లే ఊర్కో. యా ధైర్యం గురించి నీ దగ్గర చాలా క్లాసులు ఉంటాయి కదా, ఒక క్లాస్ చెప్పవా? బాబు భయపడకో. అదే ఆలోచిస్తున్నాను, నాకు తెలిసే వీళ్ళే చేస్తుంటారు. ఎవరిని చూసి భయపడ్డావు? ఆ అఘోరం చూసి భయపడ్డావా? లేకపోతే ఆ గుండదయ్యాన్ని చూసా? లేకపోతే ఆ డ్రాకులను చూసి భయపడ్డావా? లేదంటే ఆ పిశాచిని చూసా? లేకపోతే అక్కడ ఉన్నాడు చూడు, ఆ గబ్బిలన్నా? ఆ మోహంకాలు ఉన్నాడు, వాడిని చూసి భయపడ్డావా? ఎవరిని చూసి భయపడ్డావు? భయపడ్డావు భయపడ్డావు భయపడ్డావు. కాశ్మీర్ కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్న శృంగారమా, వణుకుంగ కూడా ఎంత వయ్యారమా. గొలిమార వాళ్ళు మనుషులు కాదు, నిజమైన దయ్యాలు. ఆత్మలు పూనాయి, దయ్యాలు పట్టాయి, ప్రేతాత్మల్లా పీడిస్తారు, రాక్షసుల్లా మిమ్మల్ని వేధిస్తారు, పిశాచాల్లా మిమ్మల్ని పీక్కొని తినేస్తాయి. శాంతించాలంటే వాళ్ళ కోరికలు తీర్చాలి. ఆర్డర్ ఇచ్చారు కదా, ఎక్కడున్నారు మీరు? చింతకు చీరా
ఇప్పటికే చాలా బ్లడ్ తెచ్చాం. బ్లడ్ బ్లడ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ బ్యాగ్ లో బ్లడ్ మాత్రం అయిపోయింది. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్ర హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మనుషులు వస్తే వాళ్ళు శవాలైపోతారు. తీసి పక్కన పడేయండిరా, ఇదంతా శ్మశానమే. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇక నుంచి మీది మా రిసార్ట్ లో పెడతాం. మీరు ఇక్కడే ఉండండి, బయటికి వెళ్ళిన దారి ఎక్కడ నేను చూసేస్తాను.
ఎవరు ఉన్నారా? పీకు తినేస్తే తెలుసా? ముసలవిని నా ముందే భయంకరంగా చంపేశాయి. అసలు ఎవరిని వదిలేటట్లేవు. ఇంత నువ్వు ఎవరు బ్యాచ్రా? కస్టమర్ బ్యాచా? రిసార్ట్ బ్యాచా? చెప్పరా. ఆ ఊపడం ఏంట్రా? ఆ మూలకం ఏంట్రా బాబు? ఇక చంపేస్తారా? Don't worry, Divya.
చుట్టూ దయాలు అందరినీ చంపేశాయి. మనల్ని కూడా బ్రతకనివ్వవు. మీ ప్రాణాలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. అందరినీ ఈ గేట్ దాటిస్తాను. చెప్పు. చుట్టు మనం చచ్చిపోతాం. చుట్టు ఆ కళ్ళలో ఈ రిసార్ట్ వాళ్ళు మనం ఆజాద్ బై ఏసీపీ అందరం భయంకరంగా చచ్చిపోతాం. చోటు కలే కదా, వదిలేయమదు. లేదు చోటు, లేదు. నాకు ఏ కళ వచ్చినా అది అది నిజమవుతుంది. రిసార్ట్స్ లో దయ్యాలున్నాయని ఎవరో ఏసీపీ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. మీరే మమ్మల్ని కాపాడాలి ఫాదర్. ఈ రిసార్ట్ శ్మశానం మీద కన్స్ట్రక్షన్ చేశారు. చనిపోయిన వారి ఆత్మకోశం ఆపడం ఎవరి తరం కాదు. ఏ శక్తి కూడా ఈ లోపల రక్షించలేదు. రోడ్ వైండింగ్ కోసం గుళ్ళని, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం శ్మశానాలను నాశనం చేస్తే వినాశనం తప్పదు. No exit.